కృష్ణా జిల్లా అనకాపల్లిలో అంతకంతకు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు రెబెకా గ్రామ శివారులో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు ఈ క్వారంటైన్ సెంటర్ లో ఉంచి వైద్యం అందిస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ వైద్యం పొందుతున్న రోగులు సరైన వసతులు లేవని, వైద్యం కూడా సరిగ్గా అందడం లేదని, ఆరు రోజులుగా నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు కనీసం డాక్టర్లు వచ్చి యోగక్షేమాలు తెలుసుకునే దాఖలలే లేవని కరోనా రోగులు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే, అందరికీ నమస్కారము. COVID-19 హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజ్ రెబెకాలోని సోమవారం వచ్చి ఉన్నాను. అప్పటి నుంచి సరైన డాక్టర్లు కానీ, సరైన మెడికల్ సిబ్బంది కానీ, మందుల గురించి కానీ సరైన చెప్పే నాథుడు లేడు, సరైన ఫెసిలిటీస్ లేవు, అడిగేదానికి చెప్పే మనిషి కూడా లేరు. డాక్టర్లు వచ్చి 5 రోజులు అయిపోయినది, ఎవరు కనీసం ఇందులో పట్టించుకునేవారు లేరు. మెడిసిన్స్కి కొరతగానే ఉంది, కనీసం అంబులెన్స్ సౌకర్యము లేదు, ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదు. ఇది ఓన్లీ ఏదో తీసుకొచ్చి పేరుకే అలాగ ఇందులో పడేస్తున్నారు తప్ప కనీస సదుపాయాలు కూడా లేవు. అందరికీ ఒకటే 10 బాత్రూములు ఉంటే అందులోనే అన్నీ అయ్యే యూజ్ చేస్తున్నారు. ఒకళ్ళ మీద కింద ఒకళ్ళు, పైన ఒకళ్ళు బెడ్లో అలాగే పడుకుంటున్నారు. 5 రోజుల నుండి వచ్చిన అతనికి, కొత్తగా వచ్చిన అతను, అందరూ ఒక దగ్గరే పడుకుంటున్నారు. ఇంకా అలాగైతే ఏమి తగ్గుతుంది సార్, మీరే చెప్పాలి. అందరినీ మిక్స్ చేసేస్తున్నారు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు వేరేవేరుగా పెడితే ఎంత బాగుంటుంది. అందరినీ కలిపి వదిలేస్తుంటే ఇంక క్యూర్ అయ్యేసే పరిస్థితుల్లో కనబడట్లేదు ఇక్కడ.